ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట శ్రీహరికోట రోడ్డు కేసీఎన్ కుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సూలూరుపేట నుండి వేనాడుకు పరిధికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రోడ్డు పక్కనే ఆపి ఉన్న ట్రాక్టర్ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సాయంతో సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో విజయ్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తరలించారు. కుదిరి వేనాడు ప్రాంతానికి చెందిన నట్టేటి సుస్మిత, బాలజంగం తులసిరాం, ఎస్కే సైబూన్, ముతుకు కస్తూరిలకు స్వల్ప గాయాలయ్యాయి. తొమ్మిది 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.